మంత్రి అవ్వాల్సిన నాయకుడు కొడుకు కోసం చివరకు ఇలా. నాయకుల తలరాతలు ఎలా మారతాయో చెప్పడం కష్టం. ఒకే ఒక్క నిర్ణయం నాయకులను కిందికి పడేయగలదు, అదే నిర్ణయం నాయకులను అమాంతంగా పైకి ఎత్తనోగలదు. ఏది ఏమైనా 2017-18 మధ్యకాలంలో ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలు నాయకుల తలరాతలను మాత్రం మార్చేశాయి. ముఖ్యంగా వైసీపీ నుంచి హుటాహుటిన జంప్ చేసి టీడీపీలోకి చేరిన వారి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారిపోయింది. అటు టీడీపీలోనూ ఇటు వైసీపీలోనూ చాలామంది నాయకులు ఫ్యూచర్ను కోల్పోయారు. ఇక ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వెళ్లి గెలిచిన వారి లక్ మామూలుగా లేదు. ఇక మేడ మల్లికార్జున రెడ్డి లాంటి వాళ్ళైతే 5 ఏళ్ల పాటు అటు టీడీపీలో పదవులు అనుభవించి ఇప్పుడు వైసీపీలోకి వచ్చి ఇక్కడా గెలిచి అధికారం అనుభవిస్తున్నారు. ఇక రాజకీయంగా ఫేడౌట్ అయిన వంగ గీత లాంటి వాళ్ళు అనూహ్యంగా ఎంపీలు అయ్యారు. ఇక బ్యాడ్ లక్ నాయకుల్లో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల వెంకట అబ్బారావు ఉరఫ్ జ్యోతుల నెహ్రు పరిస్థితి మరింత దారుణం. 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అంతేకాదు వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడైన కాపు నాయకుడిగా కూడా ఆయన గుర్తింపు సాధించారు. అంతేకాదు అసెంబ్లీలో వైసీపీ పక్ష ఉపనాయకుడిగా జగన్ ఆయనకు విలువ ఇచ్చారు. అయితే 2017లో అప్పటి పిఎస్సీ చైర్మన్గా ఉన్న భూమా నాగిరెడ్డి హఠాత్తుగా జగన్కు భయచెప్పి టీడీపీలోకి జంప్ చేశారు. దీంతో ఏర్పడిన ఆ ఖాళీని జ్యోతుల నెహ్రూతో పూరించారు. జగన్ కేబినెట్ పదవి ఇచ్చిన జ్యోతుల నెహ్రు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యారు. మంత్రి దక్కుతుందని జ్యోతుల నెహ్రు ఆశించారు. కుమారుడిని జడ్పీ చైర్మన్ చేయడానికే ఆయన పార్టీ మారారన్నది టాక్. అయితే తర్వాత కాలంలో సమీకరణలు సహకరించిన నేపథ్యంలో చంద్రబాబు జ్యోతుల నెహ్రూను పక్కన పెట్టి ఆయన కుమారుడికి జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇక 2019లో టీడీపీ తరఫున పోటీ చేసిన జ్యోతుల వైసీపీ సునామీ ముందు చేతులు ఎత్తేశారు. ఇప్పుడు ఎటూ ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు. అయితే జ్యోతుల నెహ్రూ కనుక వైసీపీలోనే ఉండి ఉంటే ఆయనకు ఖచ్చితంగా వైసీపీలో కీలక పదవి దక్కి ఉండేదని అంటున్నారు రాజకీయ నిపుణులు. ముఖ్యంగా జగన్ తన కేబినెట్లో జ్యోతుల నెహ్రూకు మంచి పదవి ఇచ్చి ఉండేవారని చెబుతున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నుంచి వైసీపీ తరఫున 6 కాపులు ఎమ్మెల్యేలుగా గెలిచినా వీరందరూ జ్యోతుల నెహ్రూ అనుభవంతో పోలిస్తే చిన్నవాళ్లు. నెహ్రూ రాజకీయ చాణక్యం ముందు వాళ్లు ఆగే పరిస్థితి ఉండదు. జిల్లా కాపులను ముద్రగడ తర్వాత లీడ్ చేసే లీడర్లలో జ్యోతుల నెహ్రూ కూడా ఒకరు. అయితే కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం జ్యోతుల నెహ్రూ మొత్తానికే తన కెరీర్ను నాశనం చేసుకున్నారని అంటున్నారు ఆయన అనుచరులు. నిజమే కదా?